ఆదిత్యాలలో ఆ రెండు సామాజిక వర్గాల ఓట్లపై మూడు పార్టీలు కన్నేశాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, మధ్యలో కాంగ్రెస్. ఆ వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయా పార్టీ అభ్యర్థులు గెలుపోటములని శాసించే స్థాయిలో ఆ రెండు సామాజిక వర్గాలు ఉండడంతో వారి కోసం గాలం వేస్తున్నాయి. ఇంతకీ ఆ రెండు సామాజిక వర్గాలు ఏవి? ఆ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారా? జగిత్యాల నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగ శ్రావణి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గ అభ్యర్థుల గెలుపోటముల్లో చేనేత, మున్నూరు కాపు సామాజిక వర్గాలే కీలకం. వీరే పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు ఓటములను శాసిస్తారు. ఇప్పటికే పద్మశాలి ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు అదే కులానికి చెందిన బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి ప్రణాళికలు రూపొందించుకున్నారు. కొత్త వ్యూహంతో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆమెకు కౌంటర్ గా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఎల్ రమణను రంగంలోకి దింపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. పద్మశాలి వర్గానికి పెద్దపీట వేశాం అని చెప్పడానికి ఎల్ రమణను ముందు నిలబెట్టి ఆ వర్గం ఓట్లు బీఆర్ఎస్ కు బదిలీ అయ్యేలా ప్లాన్ చేశారు. అయితే ఆ నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గంతో పాటు మున్నూరు కాపుల ఓట్లు కూడా అత్యంత కీలకంగా మారాయి. 30,000 పైగా ఈ వర్గం ఓట్లున్నాయి. కోరుట్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గమే. జగిత్యాల బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత. పక్కన ఉన్న నియోజకవర్గాలు కావడంతో జగిత్యాలపై అరవింద్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు కమ్యూనిటీల ఓట్లను బీజేపీ తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా అదే వ్యూహాన్ని బీఆర్ఎస్ కూడా అమలు చేస్తోంది. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎల్ రమణను ఎన్నికల్లో ముందు నిలబెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సామాజిక వర్గాన్ని ఏ మేరకు తమ వైపు తిప్పుకుంటారు అన్న అనుమానం బీఆర్ఎస్ లో ఉంది. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ దావా వసంత బీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఇదా పార్టీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కారు పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ ను గెలిపించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కుల పెద్దలను ఫోన్లో సంప్రదిస్తూ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వం మున్నూరు కాపు మహిళకు జెడ్పీ చైర్పర్సన్ పదవిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సామాజిక వర్గమంతా పార్టీకి అండగా ఉండాలని సూచించడం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ వెంట నడవాలని కోరుతున్నారు దావా వసంత. కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఏ వ్యూహం అవలంబిస్తున్నారో జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత కూడా అదే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం ఓటర్లను బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ వర్గానికి పదవులిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు జెడ్పీటీసీలుగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. అటు ఎల్ రమణ చేనేత సామాజిక వర్గం ఓట్లను బీఆర్ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తోంటే ఇటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత మున్నూరు కాపు ఓట్లపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్, బీజేపీకి ఇది ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కూడా బీసీ ఓట్ల కోసం గ్యాలం వేస్తున్నారు. తాను వెనకబడిన తరగతులకు అనుకూలంగా ఉండే నేతనని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఆయా వర్గాల కోసం గతంలో చేసిన పనులను ప్రస్తావిస్తున్నారు. దీంతో బీసీల్లో మంచి పేరుంది. ఇటీవల వారికి అనుకూలంగా బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో బీసీలు తన వైపే ఉంటారని జీవన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. మరి కులాల ఓట్ల పంచాయతీ ఏ పార్టీకి మేలు చేస్తుందో చూడాలి.